प्रिपेर चेला चूदा गव्वाले मन मैदा पिंड तो यानी गोधुम पिंड तोना मन दीप चक्कर वैसा चुस्कुँ लेकिन मामूल मन बेलम तैनाकोन पाक पट वेसकने कदा इंकंतंत ने चूपा फ्रेंड्स अंत मुझे एवरना फस्ट टाइम मैं झाने चूसते प्लीज़ फ्रेंड्स तक सब्सक्राइब चुस्को अलगे लाइक चेक शेयर रुटीन वर्क अद्त चूपन ईवनिंग रुटीन अंत अलागे मन ना गवल इला प्रिपेर चया चूदा चाल सिंपल ईजी अन्ट मन ईवनिंग टाइम तुंदर तीन इलाकना मन त्वर आई पिल चला बे इष्टपड़ता इंका प्रिपरेशन अंत चूदा फ्रेंड्स अंत मुझे फ्रेंड्स गवल पिल चाल इषं चाल बेस्टर ईवनिंग स्ना अंदमे पिल की इष्ट चेसते मन चाल बहुत कदा అందుకోసమని చెప్పేసి ఇదంతా కూడా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం కిచెన్ లోకి వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాం. లెట్స్ గో కిచెన్ రూమ్. చూసారు కదండి ఇంక ఈ రోజు అయితే పూజ అంతా కూడా ఇట్లా అయితే చేసేసానన్నమాట. फ्रेंड्स इंक मन इदंत चूस स्टार्ट मन एम चपा गवल लेट्स स्टार्ट इट. ओके इंक गवल अच्छे चूसमी नैन आलरे चपाँ कदा क्री पाइंट इंकड़ी रोजे मरी क्री क्रीस अलगे रईस अभीकनाम इंकदाको बॉक्स वेसपेक मम्मी नु वीडियो इलाता पिलते कामडी वीडियो अंत वाली माटन अद्त ऐडा अभी चूसे. ओके ना फ्रेंड्स पिल की अदेमंटार मैं वीडियो चूस्टे इलाड़ता कदा अभी अंतर कदमी मंजी अन्ट अंदमन से ना वीडियो ऐस यूजल अड्डन अभी चूसे कर्री स्पाइट नीचे अन्न సాంబార్ క్యాబేజ్ క్యాబేజ్ సో యమ్మీ బాగుంటుందన్నమాట. ఇది చట్నీ అన్నమాట. సో దీన్ని ఎట్లా చేస్తారు అంటే ఇంకొక వీడియో చూపిస్తాము. సో ఈ కీప్ వాచింగ్ అర్చన స్మార్ట్ హౌస్ ఇది చూపియే. సో ఇది మొత్తం ఇప్పుడు ఇది గిన్నెలో వేసేసు అన్నం అన్నమాట. అది మొత్తం ఇందులోకి వేసేస్తుంది. అట్లా ఎందుకు పెడుతున్నా ఇంకా ఇవైతే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చామన్నమాట పూజకి నైవేద్యం కోసమని. చూసారు కదండి పిల్లలైతే ఆ విధంగా వాళ్ళు కూడా మాట్లాడాలనే తట్టుగా ఇట్లా మాట్లాడుతున్నారో చూసారు కదా. ఇంకా అదన్నమాట కొంచెం కామెడీగా ఉంది అది గాని చెప్పేసి నేనైతే వీడియో క్లిప్ అయితే యాడ్ చేశానన్నమాట. ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా మనము గవ్వలు చేసుకుందాం అని చెప్పేసి గవ్వల కోసం అయితే ఇట్లా కొంచెము నేను మైదా పిండి తీసుకున్నానండి. గోధుమ పిండితో అయినా కూడా చేసుకోవచ్చు. నేనైతే మైదా పిండి తీసుకున్నానన్నమాట. తర్వాత ఇందులోకి వచ్చేసి మనం ఒక రెండు స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకుంటే కూడా బానే ఉంటుందండి. ఇదైతే ఆప్షనల్. తర్వాత దీంట్లోకి మనము మామూలు కొంచెం నీళ్ళు వేసి మన చపాతీ పిండి ఎట్లా అయితే తడుపుకుంటామో అదే విధంగా తడిపేసుకోవాలన్నమాట. అలాగే ఇందులోకి కొంచెము మనం డాల్డా కానీ వేసుకోవాలండి. డాల్డా కానీ కొంచెం నెయ్యి కానీ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం గట్టిగా రాకుండా మెత్తగా వస్తాయి అందుకోసం అని చెప్పేసి. ఇంకా డాల్డా వేసిండేది కొంచెం వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా డాల్డా కూడా వేసి కలుపుకోండి. చూడండి డాల్డా కూడా అంతా వేసి కలిపిన తర్వాత లాస్ట్లో మీరు పైన ఇట్లా కొంచెం నూనె వేసి ఇట్లా నీట్గా కలిపేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఒక ఫ్రెండ్స్ పిండి అయితే మనం నానబెట్టేసాం కదా. ఇంకా అదంతా నానే లోపల ఈ కిచెన్లో ఏమైనా కొంచెం ఏదైనా క్లీన్ చేద్దామని చెప్పేసి నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసానన్నమాట. ఆల్రెడీ అంతా కూడా క్లీన్ చేసేసానండి. ఇంక ఇప్పుడు కొంచెం పాలు ఉన్నాయి, పాలు అయితే వేడి పెడదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను.
ఒకవేళ పొద్దునకైతే ఒకవేళ వేడబెట్టుకుంటే పాలు అయితే ఖరాబ్ అవుతాయి కదండీ, అందుకోసం అని చెప్పేసి ఇంకా అదే విషయం అయితే నేను ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. ఇంకా చూసారు కదా, ఇంక ఇప్పుడు పాలు అయితే వేడిపెట్టేస్తానన్నమాట. చూడండి పాలు కొంచెం ఈ సైడ్కి వేడిపెట్టేసిన తర్వాత మనము గవ్వలు అవన్నీ కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంకా ఆల్రెడీ అందరికైతే తెలుసుంటుందండి గవ్వలు చేసుకోవడం అయితే, కాకపోతే తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది కదా అని చెప్పి నేనైతే చూపిస్తున్నానండి. ఈ పాలు మనకి వేడయ్యే లోప ఎందుకు ఊకే ఉండడం అని చెప్పేసి సాయంకాలం కడిగిన అంట్లన్నీ ఉన్నాయండి, అవన్నీ అయితే నేను నీట్గా బోర్లించేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ ఆ వర్క్ అయితే చేస్తున్నాను. చూడండి ఇంక ఇట్లా పిండి అయితే మొత్తం రెడీగా ఉంది కదా, మనం దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టుగా. తర్వాత ఇట్లా ఒక గవల చెక్క మీ దగ్గర ఉంటే వాడుకోండి, లేకుంటే కనుక ఏదైనా మన ఇంట్లో దువ్వెన ఉంటుంది కదా దువ్వెని బాగా నీట్గా కడిగేసుకోవాలండి, లేకుంటే కొత్త దువ్వెన తెచ్చుకున్నా కూడా పర్వాలేదు, అట్లా లేకుండా ఉన్న దువ్వెనైనా కడుక్కొని సేమ్ మనం గవ్వల చెక్క మీద ఎట్లా చేస్తామో అదేవిధంగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ గవ్వల చెక్క అయితే మనము ఇట్లా కొంచెం నీట్గా నూనె అప్లై చేయాలండి. తర్వాత మనము పిండి ఉంది కదా చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఇంకా ఇవి చేసుకునేటప్పుడు అండి మనకు ఒక్కొక్కసారి పిండి ఆరిపోయే అవకాశం ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి ఇట్లా ఏదైనా ఒక తడి క్లాత్ కనుక వేసుకున్నారనుకోండి మీకైతే చాలా బాగుంటుంది అన్నమాట, పిండి ఆరిపోకుండా ఉంటుంది. అందుకోసం ఇట్లా పిండి పైన మనం ఇట్లా వేసుకొని ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ చూపిస్తున్నాం, చూడండి ఇట్లా చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ గవల చెక్క మీద మనం అట్లా ఒత్తేసి అంతే అట్లా అన్నామంటే వచ్చేస్తుంది, ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎక్కువ టైం పట్టదు, ఈజీగా చిన్న చిన్న ఇట్లా బాల్స్ లాగా చేసేసుకొని ఇట్లా పెట్టేసి అలాగన్నా వంట అయిపోయింది. చూడండి సేమ్ మనకి గవ్వలు వచ్చినట్టుగానే వస్తాయన్నమాట. చూడండి మా పాప చూపిస్తుంది కదా, ఇంకా అది పిల్లలు నేను అందరం కలిసి అయితే చేసేస్తున్నామండి, ఒక్కటితే అయితే అవ్వదు కదా. సేమ్ మనకి అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవడమే. ఇంకా పిల్లలు నేనొకటి చేస్తానని అంటున్నారండి, ఇంకా అదంతా కూడా మనం అయితే చూసేద్దాం. చూడండి ఇంకా అన్నీ అయితే ఈ విధంగా చేసేసాం కదా, ఇవన్నీ అయితే మనం ఇప్పుడు ఆయిల్ అయితే ఫ్రై చేసేద్దాం. ఫ్రై చేసిన తర్వాత చక్కెర పాకం చేసి అందులో వేయడమే. చూసారు కదా ఇంకా ఆల్మోస్ట్ ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకైతే మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వలు ఉన్నాయి కదా, ఇవన్నీ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకొని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని నీట్గా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇట్లా అన్నీ వేసేసుకుంటే అయిపోతుందండి. ఈ గవ్వలు మామూలుగా బెల్లం పాకంతో కూడా చేసుకోవచ్చు అండి, చక్కెర పాకంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే చక్కెర పాకంతో చేస్తున్నాను అన్నమాట. ఇంక ఈ విధంగా అన్నీ వేసేసుకొని మనం నిదానంగా అన్నీ కూడా మంచి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం వేయించేసుకోవాలి ఆయిల్లో. ఇంకా వేగుతూ ఉన్నాయండి, మంచిగా వేగాలన్నమాట.
చెప్పాను కదా మంచి గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనము వేయించేసుకోవాలి వేగేంత వరకు అయితే మనం వెయిట్ చేద్దాం సో చూసారు కదా మనకి ఫైనల్ గా అయితే మంచి మనకి గోల్డిష్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి కదండి ఇంకా ఇవన్నీ అయితే మనం తీసి పక్కన ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకుందాం ఇంకొంచెం వేగిన తర్వాత తీసేసుకుందాం నేను ఒక పక్కన ప్లేట్ పెట్టేసుకున్నాను కదా ఇందులో అయితే వేసేసుకుందాం ఈ విధంగా అన్ని కూడా నీట్ గా తీసేసుకున్న తర్వాత ఇంకా మనం చక్కెర పాకం మీద పట్టేసుకుందామండి చక్కెర పాకం కోసం ఇట్లా ఒక మంచి పెద్ద గ్లాస్ తీసుకున్నానండి నేను మనము నీళ్ళ తాగే గ్లాస్ అన్నమాట దీని నిండా కూడా నేను చక్కెర అయితే వేసేసాను అన్నమాట కొంచెం వేసాను ఏమైనా తక్కువ అనిపిస్తుందేమో అని చెప్పేసి తర్వాత చక్కెర మునిగేంత వాటర్ మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ అయితే వేసుకోకూడదు ఎందుకంటే మనము మంచి లేత పాకం లాగా పట్టుకోవాలి కదా అందుకోసమని వాటర్ తీసుకొచ్చి రావడానికి వెళ్ళానన్నమాట సో చూసారు కదా ఇందులోకి ఇప్పుడు మనం వాటర్ వేసేసి చక్కెర మునిగేటంత వాటర్ వేసి స్టవ్ పైన పెట్టేసి పాకం అయితే పట్టేద్దాం పాకం అయితే మనకి రెడీ అవుతుందండి ఒకవేళ మనకి తెలుసుకోవడానికి ఇట్లా ఒక గిన్నె పెట్టుకొని పాకం వచ్చిందా లేదా ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చండి ఇంకా మనకి చక్కెర అంతా కూడా బాగా కరిగిందన్నమాట పాకం రావడానికి అయితే ఇంకొంచెం సేఫ్ టైం అయితే పడుతుందండి ఈ గవ్వలు మనము ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో పిల్లలకు చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా కూడా తింటారు ఈజీగా కూడా అయిపోతుంది కదా ఇంకా మనం మైదాపిండి కన్నా గోధుమ పిండితో కూడా చేసుకుంటే మనకి హెల్తీ కూడా ఉంటుంది కాబట్టి అలా కూడా చేసుకోవచ్చండి ఇంకా అట్లాగే ఈరోజు చూసారు కదా టిఫిన్ అయితే భోజనం అయితే ఇంకా అక్కడి నుంచి తెప్పించేసుకున్నామన్నమాట అందుకని చెప్పేసి ఇంకా నైట్ వంట చేసుకునే పని అయితే లేదు కదా అని చెప్పి ఈ పని అయితే పెట్టుకున్నానన్నమాట నేను అందుకని మా పిల్లలు అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి కావాలని చెప్పి ఇంకా నాకే టైం లేక నేనైతే చేయలేదన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇంక ఎట్లా ఈరోజు ఫ్రీగా ఉన్నాను కదా అని అయితే చేసేసాను ఇంకా పాకం అయితే అవుతూ ఉందండి ఇంకొంచెం సేపు ఇంకొక 2-3 మినిట్స్ మనం వెయిట్ చేస్తే మనకి పాకం అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత ఈ పాకంలోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టేసుకున్న ఉన్నాయి కదా ఓకేనండి ఇంకా పాకం అయితే రెడీ అయిపోయింది అందులోకి ఇందాక మనం రెడీ చేసి పెట్టేసుకున్న గవ్వలు ఉన్నాయి కదా అన్నీ కూడా ఇందులోకి అయితే వేసేసి మనమైతే స్టవ్ ఆఫ్ చేద్దాం చూసారు కదా ఇట్లా ఒకసారి నీట్గా అన్నీ కూడా కలిపేసుకొని మనము మూత పెట్టేద్దాం ఒక 2-3 నిమిషాలు ఈ గవ్వలకి ఆ చక్కెర పాకం అంతా కూడా పట్టుకుంటుంది అన్నమాట అందుకోసం చూడండి తర్వాత మనం కొంచెం సేపు అయిన తర్వాత చూస్తే మొత్తం కూడా ఈ చక్కెర పాకం అంతా కూడా ఇట్లా గవ్వలకి అయితే నీట్గా పట్టేసి ఉంటుందండి మనం ఒకసారి కొంచెం నీట్గా అట్లా కలిపేసుకొని వేరే ఏదో ఒక గిన్నెలో తీసుకున్నామంటే మనకైతే రెడీ అయిపోతాయి గవ్వలు సో చూడండి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయి ఏంటంటే నాకు తప్పకుండా కమెంట్స్ అయితే షేర్ చేసేసేయండి సరే కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈ రోజుటి వ్లాగ్ ఇదైతే ఇదనమాట మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి